వెల్కమ్ టు వైఫై టీవీ. తెలంగాణ దశ దిశను మార్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ దశను మార్చే కొత్త చట్టానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడానికి గొప్ప సంస్కరణ పూనుకున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందించడానికి భారీ ముందడుగు వేశారు. లోకసభ ఎన్నికలు ముగియడంతో తన అమ్ముల పొదిలోని భారీ అస్త్రాన్ని బయటకు తీశారు. పుట్టాలన్న లంచం చచ్చాక డెత్ సర్టిఫికేట్కి లంచం, సర్టిఫికేట్లు కావాలన్న లంచం, మ్యూటేషన్లు, రిజర్వేషన్లకు, ప్రభుత్వ పనులు ఏవైనా చేయడానికి ఒక పని కాని పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, నిందలు. అందుకే కేసీఆర్ వీటన్నిటికీ పరిష్కారంగా కొత్త పురపాలక రెవెన్యూ చట్టాలకు పదును పెడుతున్నారు. తాజాగా ప్రగతి భవన్లో శుక్రవారం ఉన్నతాధికారులతో పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ కొత్త చట్టం తెచ్చిన కేసీఆర్ ఇప్పుడు పురపాలక సంస్థలను బలోపేతం చేసి వాటికి అధికారాలు, బాధ్యతలు అప్పగించేలా కొత్త చట్టం చేస్తామని ప్రకటించారు. నూతన పురపాలక చట్టంలో విప్లవాత్మక మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక నయా పైస లంచం ఇవ్వకుండా పనులు పూర్తయ్యేలా ఆన్లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే నిర్ణీత గడువులోగా అధికారి పని చేయకపోతే జరిమాన పడేలా చట్టంలో రూపకల్పన చేయనున్నారు. రెవెన్యూ చట్టాన్ని కూడా ఇదే తరహాలో మార్చేందుకు కేసీఆర్ నడుము బిగించారు. రాష్ట్రంలో త్వరలో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని ముందుకు తీసుకురావాలా, ఎన్నికల తర్వాత తీసుకురావాలా అనే అంశంపై ప్రధాన ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణలో ఈ చట్టం అమలైతే మాత్రం ఇక పురపాలికలో అవినీతికి పూర్తి స్థాయిలో చెక్ పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హై, దిస్ ఇస్ ప్రియా వారియర్. డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.